అంటే గుంటూరు ఏసీ కాలేజ్ అని అంటే కొంచెం తమిళ్ నేటివిటీ ఉన్న రాక్ స్ట్రక్చర్ రా అది కనిపిస్తుంది అక్కడ. అలా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాయి కానీ ఒక స్ట్రెచ్ స్ట్రెచ్ బ్లాక్ పెడితే కనిపించలేదు. సో వి వెంట్ టు గుంటూరు అండ్ ఏసీ కాలేజ్ లో షూట్ చేసాం. అంటే ఒక చిన్న కామెడీ జరిగింది. మా హీరోయిన్ రష్మిక, తను కూర్గ్ అనమాట, చాలా చల్లగా ఉంటుంది ఆ ప్లేస్. సో తను షూటింగ్ కి వాళ్ళ డాడీ ఆంధ్ర. సో డాడీ ఆంధ్ర, వీళ్ళ షూట్ గుంటూరులో సమ్మర్లో. అంటే వాళ్ళ డాడీ చెప్పారు, సమ్మర్లో అదిరిపోద్ది మీకు, కొంచెం ఫ్యాన్స్ ఏసీస్ ఇవన్నీ మేక్ షూర్ అని. అంటే ఆంటీ అన్నారు రష్మికల మాదిరి, ఏ నో ప్రాబ్లం, మేము వెళ్ళేది ఏసీ కాలేజ్కి అది ఇది అని. సో అలాగే వాళ్ళు ఏసీ కాలేజ్ అని చెప్పి వచ్చేసారు. గుంటూరు వచ్చిన తర్వాత షూట్ చేస్తున్నాం, వాళ్ళ మమ్మీ అలా అలా చూస్తున్నారు, ఏంటంటే వాట్స్ ప్రాబ్లం అంటే, ఏం లేదు బేటా, ఇక్కడ ఏసీ కాలేజ్ అన్నారంటే, ఆంటీ ఏసీ కాలేజ్ అంటే ఏసీ ఉన్న కాలేజ్ కదండి, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అనగానే ఫస్ట్ సన్స్ట్రోక్ తగిలింది వాళ్ళకి. అక్కడ మేము ఆల్మోస్ట్ 35 డేస్ షూట్ చేసాం, పిచ్చి ఎక్కిపోయింది. అసలు దీన్ని గమనించి అడగడానికి కారణం ఏంటంటే, మా ఆర్జే శివ్ అక్కడ చదివాడు అనమాట. అవునా, మెయిన్ సినిమా చేయడం కూడా కారణం అదే, శివ అక్కడ చదవని మేము అక్కడ చేసాం. సో హీ వాంట్ అంటే చెప్పలేడు అది పనిగా, నేను ఎప్పుడు చూడండి అంత అందంగా మా కాలేజ్ నాకు చూపించారు, ఆయన మాట అడుగు. అంటే అదే చెప్తున్నా కదా, బ్లాక్స్ మాకు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అంటే ఆంధ్రలో తెలంగాణలో తెలియని వాళ్ళు లేరు, చాలా మంది పెద్ద పెద్దగా చదువుకున్నారు వచ్చారు అని చెప్పి. అంటే మనకి ఓయూ ఎలాగో సేమ్ లైక్ దట్. సో అక్కడ షూట్ చేసినప్పుడు వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండ్ ప్రతి బ్లాకు బాగుంటుంది. అండ్ ఆ ఒక కాలేజ్లో ఇంకొక సినిమా కూడా షూట్ అవ్వలేదు, ఒకే ఒక సినిమా షూట్ అయింది ఐ థింక్, ఇంకే సినిమా షూట్ చేయలేదు, పర్మిషన్ లేదు అక్కడ. సో మా డాడీ ఏం చేశారంటే, ప్రొడక్షన్ తరపు నుంచి, మా డాడీ ప్రొడ్యూసర్ కాబట్టి, సో పిల్లలందరికీ బుక్స్ కొత్త కొనిచ్చి అండ్ వాళ్ళ హాస్టల్లో బెడ్స్ అన్ని వేయించారనమాట. సో దట్స్ హౌ వీ గాట్ పర్మిషన్. సో మనకి బెనిఫిట్ కావాలంటే వీ నీడ్ టు హెల్ప్ సంథింగ్ అనమాట. సో డాడీ ఆ విషయంలో బాగుంటారు ఫస్ట్. సో అందుకనే వాళ్ళు ఏం అడగలేదు, బట్ మాకు వద్దండి అది ఇది అని చెప్పారు. సో మా డాడీ కూడా ఇనిషియేటివ్ తీసుకుని, నో నో నో, మాకు ఇంత వేశారు, సినిమా షూటింగ్ ఇచ్చారు, సో డెఫినెట్లీ వేస్తాం అని చెప్పి చాలా వేశారు. అప్పటి నుంచి మళ్ళీ సినిమా షూటింగ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు వాళ్ళు.